తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన వరుస పరిణామాలను చూస్తే బాలకృష్ణ సహజంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడరు. ఏదైనా చాలా సీరియస్ విషయం అయితేనే బాలకృష్ణ స్పందిస్తారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పైన నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సిగ్గులేని బతుకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదని, ఓ సంస్కృతి, నాగరికత, తెలుగు జాతి వెన్నెముక అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకాగా తాజాగా నందమూరి బాలకృష్ణపై హిజ్రాలు హిందూపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఆసక్తికరంగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కనిపించడం లేదని, మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాల్సిన బాలకృష్ణ ఇక్కడ ఉండటం లేదని, వెంటనే హిందూపురంలోని సమస్యలను పట్టించుకొని వాటికి పరిష్కారాలు వెతకాల్సిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలకృష్ణపై ప్రస్తుతం చేసిన ఫిర్యాదు కావాలని, అధినేత మెప్పు కోసం చేసినవని, వైసీపీ నేతలు చేయించిన ఫిర్యాదు తప్ప ఆ ఫిర్యాదుకి ఎలాంటి ప్రాధాన్యత లేదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జగన్ సర్కారును గట్టిగా టార్గెట్ చేసిన బాలయ్యను నియోజకవర్గ కేంద్రంలో ఉండటం లేదని హిజ్రాలు ఫిర్యాదు చేసి గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.